నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఉన్న రామాలయాన్ని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి సందర్శించారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని నివేదిత ఆరోపించారు. ఈసారి బీజేపీని గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు. మరియు నాగార్జునసాగర్ ప్రజలందరికీ అట్లే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున దసరా శుభాకాంక్షలు. ఈరోజు నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ 50 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూశారు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూశారు. కానీ ఈసారి మొదటిసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. బీజేపీ పరిపాలన అంటే ఎట్లుంటుందో కూడా సుపరిపాలన మేము అందించబోతున్నాం. ఇక్కడ మరి నాగార్జునసాగర్ గురించి చెప్పుకుంటే దేశమంతా ఒక రకమైన ప్రజాస్వామ్యం అయితే ఇక్కడ మా నాగార్జునసాగర్లో మటుకు రాచరిక ప్రజాస్వామ్యం నడుస్తుంది. తండ్రులు తండ్రుల తర్వాత కొడుకులు, కొడుకుల తర్వాత మనవలు, వీరి కుటుంబాలే తప్పించి వేరే వారికి అవకాశం లేదు. గతంలో 78లో నిమ్మల రాములు గారిని ఇదే పాయింట్ మీద విభేదించి బయటకు వచ్చి జానారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు. అదే జానారెడ్డిని నేను అడుగుతున్నా, మరి ఈరోజు ఆ ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? ఆ రూల్ ఎక్కడ?